మీడియా మిత్రులందరికీ ఈ సమావేశానికి ఆహ్వానం పలుకుతున్నాను. డైలీ యువర్ ఈవో ప్రోగ్రాము ఈరోజు మొత్తం 33 సజెషన్స్ కానీ క్వెరీస్ కానీ వచ్చాయి, కంప్లైంట్స్ కానీ వచ్చాయి. వీటిలో ముఖ్యంగా దర్శనం కోట ఏదైతే ఉందో ఆన్లైన్లో చాలా తొందరగా అయిపోతుంది, ఏమన్నా ఇబ్బంది ఉందా లేకపోతే ఎవరన్నా బ్లాక్ చేస్తున్నారా, ఇలాంటి కొన్ని సమస్యలు తెలియజేశారు. తర్వాత శ్రీవారి సేవకులకు సంబంధించిన సమస్యలు చెప్పారు, అంటే వాళ్ళకి బుక్ చేసుకుంటే రావడం లేదని కానీ లేకపోతే రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇవ్వమని కానీ ఇలాంటి సమస్యలు కూడా చెప్పారు. తర్వాత వాళ్ళకి సేవకు వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనానికి సంబంధించి ఏమన్నా చేస్తే బాగుంటుంది, వాళ్ళ దర్శనాన్ని ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అడగడం జరిగింది. తర్వాత లడ్డూ క్వాలిటీ గురించి, అన్నప్రసాదాల క్వాలిటీ గురించి కూడా చెప్పారు. అలాగే కొంతమంది టీటీడీ తీసుకున్న చర్యల్ని అప్రిషియేట్ చేస్తూ ఫీడ్బ్యాక్, మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే కొన్ని చోట్ల తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్న ఆలయం ఉన్న ప్లేస్ అది, అక్కడ టీటీడీకి భూమి ఉంది, ఆ కొన్ని ఎకరాల భూమి, 6-7 ఎకరాల భూమి ఉన్నట్టు, సో అక్కడ ఎంక్రోచ్ అవుతుంది అనేది కంప్లైంట్ కూడా చెప్పారు. అలాగే 300 రూపాయల టికెట్ ఎక్కువ రద్దీ అవుతుంది, ఎక్కువ మంది వస్తున్నారు, కొద్దిగా రష్ ఎక్కువ ఉంది, కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా చెప్పారు. తర్వాత పబ్లికేషన్స్ కొన్ని లేవు అని చెప్తున్నారు, అవన్నీ ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం, ఇవన్నీ కూడా వీటి మీద చర్యలు తీసుకుంటాం తప్పకుండా. అలాగే జూలై నెలలో టీటీడీకి సంబంధించి తిరుమల శ్రీవారి దేవాలయానికి సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మొత్తం జూలై నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 22.13 లక్షలు. తర్వాత హుండీ కానుకలు 125.35 కోర్స్. తర్వాత విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.04 క్రోర్స్. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 24.04 లక్షలు. కళ్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 8.67 లాక్స్. అలాగే టీటీడీ తీసుకుంటున్న అనేక చర్యల గురించి భక్తులకు ఈరోజు వివరించడం జరిగింది. వాటిల్లో శ్రీవాణి టికెట్లు లిమిట్ చేయడం, ఇంతకుముందు ఆన్లైన్లో 500 ఉండేవి, ఆఫ్లైన్లో ఒక లిమిట్ లేకుండా ఇచ్చేవాళ్ళం, దానివల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని ఒక లిమిట్ పెట్టుకోవడం జరిగింది. 1000కి లిమిట్ చేశాము. ఆ 1000లో కూడా 100 విమానాశ్రయంలోను, 900 గోకులం గెస్ట్ హౌస్లోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ప్లేస్ను కూడా త్వరలో వేరే చోటకి షిఫ్ట్ చేసి శ్రీవాణి డోనర్స్కి ఇబ్బంది లేకుండా కొద్దిగా సిస్టమేటిక్గా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే అన్నప్రసాదాల గురించి ఇంతకుముందు మీకు వివరించాము, అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ఈ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ, ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఫుడ్ క్వాలిటీ ఆర్ ప్రసాదం క్వాలిటీ, అన్నప్రసాదం క్వాలిటీ పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకున్నాం అనేది కూడా ఇంతకుముందు చెప్పాము. కొన్ని చర్యలు తీసుకోవడం వలన
క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏదైతే ముడిసరుకు మనము వాడుతున్నామో అవి ఇంప్రూవ్ చేయడం ద్వారా క్వాలిటీ ఆఫ్ అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా మెరుగ్గా అందించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాము. అంటే కిచెన్ మోడర్నైజేషన్ చేయడం ఒకటి, మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది, ఉన్నదానికన్నా ఉండాల్సిన దానికి 1/3 మ్యాన్ పవర్ ఉంది, అదొక సమస్య ఉంది. తర్వాత ఇందాక చెప్పినట్టు మెషిన్స్ అన్నీ కూడా చాలా పాత మెషిన్స్ ఉన్నాయి, దీనికి కొత్త మెషిన్స్ కొని వాటి కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక కన్సల్టెంట్ను కూడా కంపస్ అనే కన్సల్టెంట్ ఇంటర్నేషనల్లీ రినౌండ్ అలాగే యూకే బేస్డ్ అండ్ దెన్ ఈ ఐటీ కంపెనీస్కి ఇలాగ పెద్ద పెద్ద కిచెన్స్ మేనేజ్ చేసే కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా కన్సల్టెన్సీ తీసుకుని 25 సంవత్సరాలు వచ్చే 25 సంవత్సరాలు దాకా కనీసం మనకి సమస్య లేకుండా ఒక సొల్యూషన్ తీసుకోవాలని తీసుకురావాలి. హైజీనిక్ ఫుడ్, టేస్టీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో సైంటిఫిక్గా ఈ కిచెన్ అంతా మేనేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి కన్సల్టెన్సీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్టడీ చేసి మాకు వారి సూచనలు సలహాలు ఇస్తారు. అలాగే ఇక్కడ వాడుతున్న ఆహార పదార్థాలు లేకపోతే నెయ్యి అలాగే ముడి సరుకు ఇవన్నీ కూడా టెస్ట్ చేయడానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేయమని ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలో ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి చేస్తున్నారు, ఏర్పాట్లు చేసుకుంటున్నారు, అది కూడా వస్తుంది. తర్వాత ఒక మొబైల్ ల్యాబ్ను కూడా పెట్టడం జరిగింది 80 టెస్టులు చేయడానికి. అలాగే దళారీల సిస్టమ్ని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామనేది మీకు ఇంతకుముందు చెప్పాను. దళారీలను అరికట్టడానికి ఒకటి ఏంటంటే ఆన్లైన్లో ఉన్న ఇబ్బందులని ప్లగ్ చేసి అంటే మల్టిపుల్ మొబైల్ నెంబర్స్ లేకపోతే మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్ సేమ్ ఈమెయిల్ ఐడీని యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ బుకింగ్స్ చేయడం ఇవన్నీ కూడా మేము బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా సుమారుగా 40,000 ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేయడం జరిగింది. వేల కొద్దీ బ్రోకర్స్ ఆర్ మిడిల్ మెన్ని బ్లాక్ చేయడం జరిగింది. తర్వాత ఈ సమస్యకి పర్మనెంట్గా చెక్ పెట్టాలంటే ఆధార్ లింకింగ్ చేయాల్సి ఉంది, దానికి కూడా చర్యలు తీసుకున్నాము. ఆధార్ వాళ్ళని కన్సల్టెన్సీ తీసుకుని ఆధార్ వాళ్ళకి యూఐడిఏ వాళ్ళతో చర్చించి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. త్వరలో వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ వస్తే వాళ్ళ సర్వీస్ ఉపయోగించుకొని ఈ ఆధార్ ఫేక్ ఆధార్ ఐడెంటిటీ యూజ్ చేసుకుని చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. దీని ద్వారా చాలా వరకు ఈ బ్రోకర్స్ సమస్య అయితే మిడిల్ మ్యాన్ సమస్య తగ్గుతుందని భావిస్తున్నాము. అలాగే ఇక్కడ తిరుమలలో ఉన్న హోటల్స్ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఫుడ్ పెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళతో చర్చించడం జరిగింది. కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఏమేమి చట్టాలు ఉన్నాయి, వాళ్ళు ఏమేమి ప్రాక్టీసెస్ చేయాలి అనే వాటి మీద కూడా మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా, అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ చాలా, మోర్ దాన్ 150 ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. చాలా వరకు ఇవి అన్రెగ్యులేటెడ్గా ఉన్నాయి, వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు, ఏం చేయాలనేది వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదు. కొంతమంది పర్మిషన్స్ తీసుకున్నారు, లైసెన్స్ తీసుకున్నారు, కొంతమంది వేరే దానికి లైసెన్స్ తీసుకున్నారు, ట్రేడ్ లైసెన్స్ తీసుకుని వేరే దానికి వాడుతున్నారు. అలాగే వారు కూడా ఆయిల్ యూజ్ చేసేది కానీ లేకపోతే కలర్స్ కానీ, ఫుడ్ కలర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన లేదు. ఇవన్నీ కూడా మేము వాళ్ళని ఎన్యూమరేట్ చేసి వాళ్ళని కూడా పిలిచి త్వరలోనే వాళ్ళకు కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనేది కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ని నియంత్రించడం జరుగుతుంది. మా యొక్క ఉద్దేశం ఏంటంటే భక్తులు ఎవరికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు రాకూడదు, మంచి ఫుడ్ అందించాలి, ఆరోగ్యకరమైన ఫుడ్ అందించాలి, నాణ్యమైన ఫుడ్ అందించాలి అనేది మా యొక్క ఉద్దేశం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. సో ఈ విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ 150 ఎఫ్ఎస్ఎస్ఐ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఏమున్నాయో వాళ్ళందరూ కూడా ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ తీసుకోవాలి. వాటికి ఈ చిన్న చిన్న సెంటర్స్ కాబట్టి వాళ్ళకి లైసెన్స్ ఇప్పించడానికి మేము కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తాము. అలాగే నెయ్యి కొనుగోలు కూడా, నెయ్యి క్వాలిటీ పెంచడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము.
అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ ఇంతకుముందు మీద గతం మీద గతంలో 1.05 lakhs ఇస్తే ఇప్పుడు 1.4 lakhs ఇస్తున్నాము వీక్లీ నెంబర్ ఇది. సో దీని ద్వారా క్యూ లైన్లో నుంచునే భక్తులకి, ఫ్రీ క్యూ లైన్లో సర్వదర్శనం లైన్లో ఉన్న వాళ్ళకి తక్కువ టైంలో అవ్వడానికి అవకాశం ఉంది. ఇవి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. వాటికి కూడా వాటి వలన పెంచితే కొన్ని సమస్యలు వస్తాయి, వాటిని కూడా మేము పరిశీలిస్తున్నాము. తద్వారా ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకుని, అంటే నేను అనేది ఎవరైనా డైరెక్ట్గా వచ్చినప్పుడు ఆన్లైన్ బుకింగ్ లేకుండా కరెంట్ బుకింగ్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఒక స్లాట్ అనేది చెప్పేస్తే క్లియర్గా ఆ స్లాట్కి వస్తారు, అనవసరంగా క్యూలో నుంచాల్సిన అవసరం ఉండదు. సో మేము తీసుకుంటున్న ముఖ్యమైన చర్యలు మీకు వివరించాను. మీరు ఏమన్నా చెప్పాల్సింది ఉంటే, సూచనలు ఏమన్నా ఉంటే మీరు కూడా చెప్పవచ్చు.